Hello friends, welcome to my channel, A Good Time with Madhu. ఈ రోజు మీకు ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే గుమగుమలాడే సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు. సాంబార్కి రెండు ఉల్లిపాయలు వెడల్పుగా కట్ చేసుకున్నాను, నాలుగు పచ్చిమిరపకాయలు. ఇంతే వెడల్పుగా సన్నగా వచ్చిందండి ఆనపకాయ, దాన్ని పీసెస్ కింద కట్ చేసుకున్నాను. క్యారెట్, ములక్కాయలు, ఒక టమాటో, రెండు బెండకాయలు, ఒక ఆలూను, ఒక వంకాయని నల్లబడకుండా కొంచెం సాల్ట్ వేసి వాటర్లో వేసి ఉంచుకున్నాను. ఒక కప్పు కందిపప్పుని ఇలా ఉడకబెట్టుకుని మెదవేసుకుని పక్కన బౌల్లో పెట్టుకున్నాను. చిక్కటి చింతపండు పులుసు. ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని అందులో ఉల్లిపాయ కొంచెం నూనె వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆనపకాయ, బంగాళదుంప, క్యారెట్, ములక్కాయ, వంకాయలు అన్నీ వేసేసుకున్నాను. బెండకాయలు ఈజీగా మగ్గిపోతాయి కదండి, అందుకు తర్వాత వేసుకుంటాను. బెండకాయలు, టమాటో, అందులో కొంచెం సాల్ట్, కొంచెం సాల్ట్ వేసుకోండి. వెజిటబుల్స్ అన్నీ ఈజీగా మగ్గుతాయి. కొంచెం పసుపు, ఈ రెండు వేసుకుని గరిటెతో తిప్పుకుని మూత పెట్టుకోండి కొంచెంసేపటి. ఇలా ముక్కలన్నీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు నూనెలో మగ్గనివ్వండి మూత పెట్టేసుకుని. వెజిటబుల్స్ చూడండి 3/4 మగ్గిపోయినాయి. ఇందులో కారం వేస్తున్నాను, ఒక 2-3 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఇప్పుడు బెండకాయ పీసెస్, టమాటోలు ఉంది, ఇవి ఇప్పుడు వేసేసుకోవచ్చు. మగ్గిన తర్వాత 3/4 వెజిటబుల్స్ మిగతాయని మగ్గిన తర్వాత బెండకాయ, టమాటా వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు చిక్కగా తీసి పెట్టుకున్నాను చింతపండు గుజ్జుని, దాన్ని వేసేసుకోండి. దాన్ని వేసుకుని అందులో ఒక కప్పుడు నీళ్లు పోసుకోండి. చిక్కగా ఉన్నది కదా చింతపండు గుజ్జు, పలుచగా సాంబార్ కోసం ఒక కప్పుడు నీళ్లు పోసుకోండి. చింతపండు గుజ్జు వేసుకున్నాం కదా, అది చిక్కగా ఉంటుంది కాబట్టి ఒక 2-3 కప్పులు నీళ్లు పోసుకోండి పలచబడ్డానికి. చింతపండు పులుసులో కూరగాయలన్నీ మగ్గిపోయినాయి కదా, ఇందులో ఇప్పుడు ముద్దపప్పు ఇందాక మెదిపి పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసేసుకోండి. వేసుకుని మెదిపేసుకు, పప్పు వేసేసుకున్న తర్వాత మంచిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం వేసుకోండి. ఇలాగా అది పులుసులో మరుగుతుంటే మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా మరగపెట్టుకోండి. సాంబార్ తయారీ అయిపోయింది. ఇందులో కొంచెం సాంబార్ పౌడర్ వేసుకోండి. వేసుకుని ఒక్క 2 మినిట్స్ ఉంచుకుని కట్టేసుకోండి, స్టవ్ కట్టేసుకోండి. సాంబార్ తయారీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. సాంబార్ తాలింపుకి చిన్న ప్యాన్ స్టవ్ మీద పెట్టుకోండి, దాంట్లో నెయ్యి వేసుకోండి. నెయ్యితోటి తాలింపు వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇంగు ఇష్టపడే వాళ్ళు ఇంగు కూడా కొంచెం వేసుకోవచ్చండి తాలింపులో. తాలింపు వేగిపోయిందండి, దీన్ని సాంబార్లో వేసేసుకోండి. గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఓన్లీ వెజిటబుల్స్ మగ్గపెట్టడానికి, తాలింపు వేయడానికి తప్ప ఇంకెక్కడ ఆయిల్ యూజ్ చేయలేదు కదండి మనం. చాలా హెల్దీ అండి అలాగా వెజిటబుల్స్ అన్నీ వెజిటబుల్స్ యాడ్ అవుతాయి కాబట్టి చాలా హెల్దీ.